ప్రత్యక్ష పాఠం రామయ్య చిన్న వ్యాపారి తన గ్రామానికి నాలుగు కోసల దూరంలో ఉన్న ఒక పట్నంలో వారానికి ఒకసారి జరిగే సంతలో సరుకు కొనుక్కొని వచ్చి తన గ్రామంలో అమ్ముతుంటాడు ఒక సంత రోజున అతను డబ్బు తీసుకుని పట్నం బయలుదేరాడు అయితే అతను కొంత ఆలస్యంగా బయలుదేరటంతో పట్నం వెళ్లే కిరాయి బళ్లన్నీ వెళ్ళిపోయాయి ఇక తను నడిచి వెళ్ళాలి లేదా ఆ వారానికి సంతకు వెళ్ళటం మానేయాలి రామయ్య ఆలోచించి చూశాడు తను సంతకు వెళ్ళటం మానుకుంటే వారం రోజుల పాటు తన దుకాణంలో సరుకు అమ్మకం ఉండదు తనకు రాబడి తగ్గుతుంది అందుచేత నడిచి వెళ్లడానికే నిశ్చయించుకుని డబ్బు సంచి నడుంకట్టులో బిగించి బయలుదేరాడు కొంత దూరం నడిచాక రామయ్యకు కాళ్ళు లాగసాగాయి ఇస్సమంటూ ఒక చిట్టు కింద చెతికిలబడ్డాడు కొన్ని నిమిషాలు గడిచాక రామయ్య ఏనాడూ చూడని కొత్తవాడొకడు అటుగా వచ్చి అతణ్ణి ఎక్కడికి వెడుతున్నావని అడిగాడు తను పట్నం సంతలో సరుకు కొనడానికి వెడుతున్నట్టు మార్గాయాసం కొద్దీ నీడలో కూర్చున్నట్టు రామయ్య చెప్పాడు ఆ కొత్తవాడు నెత్తిపై ఉన్న పెద్ద మూటనొక దాని దించి రామయ్య పక్కగా వచ్చి కూర్చుని అతణ్ణి ఆపాదమస్తకం ఒకసారి పరీక్షగా చూసి నా పేరు గురవయ్య మనిద్దరం వర్తకులమే నేను సంతలో సరుకు అమ్మడానికి పోతున్నాను మీరు కొనడానికి పోతున్నారు అంతే తేడా అంటూ నవ్వాడు ఆ మాటలకు రామయ్య కూడా నవ్వి తేడా మాటకొస్తే మరొక తేడా కూడా ఉంది నేను వయసు పైబడినవాణ్ణి నువ్వు ఇంకా యువకుడివి నెత్తిన ఏ బరువు లేకుండానే రెండు కోసల దూరం నడిచేసరికి నాకు ఆయాసం వచ్చేసింది నువ్వు నెత్తిన అంత బరువుతోనూ సునాయాసంగా పోతున్నావు అన్నాడు గురవయ్య ఒక్క క్షణం ఆగి ఆ మాట నిజమే ఈ వయసులో మీరింత శ్రమ పడకుండా ఆ సంతలో కొనుగోలుకు మీ గుమ్మస్తాను పంపవచ్చు కదా అన్నాడు ఈ పిదప కాలంలో గుమస్తాలను నమ్మడమా కట్టుకున్న దాన్ని కన్నబిడ్డల్నే నమ్మేందుకు లేదు అన్నాడు రామయ్య అయితే మీరెవర్నీ నమ్మరన్నమాట అంటూ ఆశ్చర్యపోయాడు గురవయ్య అంతే నేనెవర్నీ నమ్మను నమ్మక చెడినవాడు నమ్మి బాగుపడ్డవాడు లోకంలో ఉండడు అని రామయ్య తన చెలోక్తికి తానే విరగబడినవ్వసాగాడు మహాబాగా చెప్పారు మీ వయసుకు ఇంత దూరం నడిస్తే కాళ్ళనొప్పులు రాక ఏమవుతుంది పెద్దవారు కాస్త మీ కాళ్ళు పట్టనీయండి అంటూ గురవయ్య చేతులు చాచాడు రామయ్య చప్పున కాళ్ళను వెనక్కు లాక్కుంటూ ఏమీ అవసరం లేదు కాసేపు కూర్చుంటే కాళ్ళనొప్పులు అవే తగ్గుతాయి అన్నాడు అలా అనకండి మీరు నాకేం డబ్బివ్వక్కర్లేదు సాటి వర్తకుణ్ణి అలసట చెందిన పెద్దలకు సేవ చేయటం నాకు ఆనందం తృప్తి అంటూ రామయ్య వద్దంటున్నా వినిపించుకోకుండా కాళ్ళు వత్తసాగాడు గురవయ్య రామయ్యకు తాను సేద అనిపించి మెదలకుండా ఊరుకున్నాడు గురవయ్య ఆ ఈ మాట చెబుతూ కాళ్ళ తర్వాత భుజాలు తలా పడుతూ తల మెడనరాలు సుతారంగా నొక్కి రామయ్యకు స్పృహ లేకుండా చేశాడు తర్వాత అతడి నడుంకట్టులో ఉన్న సంచి తీసుకుని వెళ్ళిపోయాడు కొంతసేపటికి రామయ్యకు స్పృహ వచ్చింది తడుముకుని చూసుకున్నాడు డబ్బు సంచి లేదు మతిపోయిన వాడల్లే అటూ ఇటూ పరిగెత్తబోయి దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న గురవయ్యను చూసి ఒక్క దూకున పోయి దుర్మార్గుడా ఇంత మోసం చేస్తావా నా డబ్బు సంచి ఎక్కడా అంటూ అతడి మెడ పట్టుకున్నాడు ఆగండి తొందరపడకండి ఇదిగో మీ డబ్బు సంచి అంటూ గురవయ్య రామయ్యకు డబ్బు సంచి ఇచ్చేశాడు రామయ్య సంచిలోని డబ్బు లెక్క పెట్టి చూసుకున్నాడు ఉండవలసినదంతా ఉంది అతడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో ఏమిటిదంతా అని ప్రశ్నించాడు గురవయ్యను మరేం లేదు మీకొక ప్రత్యక్ష పాఠం చెప్పదలిచాను లోకంలో ఎవరిని నమ్మనన్నారు కానీ ముక్కు మొహం ఎరగని నన్ను నమ్మేశారు అవునా అన్నాడు గురవయ్య రామయ్య అవునంటూ ఊపాడు అప్పుడు గురవయ్య తన మూటను నెత్తికెత్తుకుని ఇక పోదాం పదండి బుద్ధిమంతుడైన మనిషి లోకంలో అందర్నీ దొంగలుగానో మోసగాళ్లుగానో అనుమానించకూడదు గుమస్తాలను ఆత్మబంధువుల్ని కూడా నమ్మనన్న మీరు ముక్కు మొహం ఎరగని నన్ను నమ్మి దాదాపు వెంట తెచ్చుకున్న డబ్బంతా పోగొట్టుకున్నంత పనిచేశారు అన్నాడు రామయ్య అవునన్నట్టు తల ఊపి గురవయ్య వెంట పట్నంకేసి నడవసాగాడు కథ కంచికి మనం ఇంటికి